ఆ ఛానల్కి మీకు అప్పుడు గుర్తుంటే మన జమినీకి కూడా వచ్చింది ఓ లెటర్, ఏంది మేము 149 రూపాయలు కనెక్షన్ పెడుతున్నాం కాబట్టి మీరు పే ఛానల్ డబ్బులు తగ్గించుకోండి, నువ్వు హామీ ఇచ్చేది ఏంది నేను ఎందుకు ఇస్తాం పొమ్మన్నా కంపెనీ అంతే కదా, నువ్వెవడు హామీ ఇవ్వడానికి నా వ్యాపారానికి కూరగాయలు అంబేటువంటి వాడికి వెళ్ళి నువ్వు 5 రూపాయలు కమ్మాలంటే కాళ్ళు ఎరగొడతానండి అంతే కదా, ఆ వ్యాపారం ఆడిది మిగతా వాళ్ళందరికీ ఒకటికి ఇచ్చి నీకు ఎందుకు ఇయ్యాలి బొమ్మను అంది సన్ నెట్వర్క్ అది అక్కడది కాబట్టి లేదు ఎందుకని లేదు నడిచింది అదే, నువ్వు గనక నువ్వే పెట్టుకోవచ్చుగా తీసుకుని వాళ్ళందరి దగ్గర దానికంటే కూడా సింపుల్, ఎందుకంటే ఇక్కడ అది పొసగాలంటే కుదరాలి రిలయన్స్ ఒడితో మాట్లాడుకుని అరే నాయన నెట్ తక్కువకి ఇక్కడ ఎంఎస్ వాళ్ళందరితో మేమే మాట్లాడుతున్నాం నీకు బల్క్ అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి రిలయన్స్ ఒడి చెప్తే వాడు నెట్ పెడతాడు కదా వాడికి 250 రూపాయలు తీసుకో అడిగేది ఒకేసారి బల్క్ అమౌంట్ వస్తుందంటే ఇప్పుడు అప్పటిదాకా ఉన్న కనెక్షన్ ఇప్పుడు 30% ఉంటాయి అనుకుంటా నెట్, కానీ 100% కనెక్షన్ వస్తుందంటే వాడు తగ్గించిస్తాడు కదా ఆటోమేటిక్గా, ఎక్కువ వస్తుందంటే ఆదాయము తక్కువ ఇస్తారు కదా, ఇప్పుడు ఎందుకని మనకి వీళ్ళందరూ వాట్సాప్ కాల్స్ ఫ్రీ లేకపోతే టెలిగ్రామ్ కాల్స్ ఫ్రీ ఇట్లా ఎందుకు ఇస్తున్నారు కంపెనీలు, ఇంటర్నెట్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టినే కదా ఫ్రీ కాల్స్ కదా, ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఇన్కమింగ్ కూడా ఫ్రీలేగా ఎందుకని జనం ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖర్చు తగ్గింది కాబట్టి ఇస్తున్నారు, ఇంటర్నెట్ ఎక్కువ వాడితే ఆటోమేటిక్ తగ్గుతుంది కదా ఆ కంపెనీలందరూ కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది కదా, అది లోకేష్ చేయలేడా, లోకేష్ పక్కన కూర్చోబెట్టి లోకేష్కి ఏం మంత్రిత్వ శాఖ ఇచ్చారు ఆయన ఎవరు హరిప్రసాద్ గారు వచ్చినేమో అది చూస్తారు.